భద్రాద్రి కోతగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తొగ్గూడెం పంచాయతీలో గిరిజనుల పేర అనుమతులు తీసుకున్నా కూడా అక్కడ క్రషింగ్ మిల్లులు పేరుకు మాత్రమే ఉన్నా బినామీలు పెత్తనం అనివార్యంగా కనబడుతోంది. అయితే వీరికి ఉన్న రాజకీయ పలుకుబడితో తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం పంచాయతీలో గిరిజనుల పేరు మీద అది అనుమతి క్వారీలు తీసుకొని పైన 7 క్రషింగ్ మిల్లులు పెట్టారు. ఈ పేరుకు మాత్రమే గిరిజనుల పేరు మీద ఉన్నాయి. కానీ కొంతమంది బినామీలు వీటిని నడుపుతున్నారు, అధికార పార్టీ అండదండల తోటి నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల క్యూబిక్ మీటర్ల కంకరను తీస్తారు. ఈ కంకర మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒరిస్సా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్లోని సుమారు 14 జిల్లాలకి ఈ పాల్వంచ తొగ్గూడెం మండలం నుంచే కంకర వెళ్తుంది. కానీ ప్రభుత్వానికి మాత్రం వీళ్ళు వేల క్యూబిక్ మీటర్లు తీసినట్టు చూపెట్టి లక్షల క్యూబిక్ మీటర్లు తీసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. మేము మైనింగ్ శాఖ ఆఫీస్కి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంట్ చేయడానికి వస్తే కనీసం అది తీసుకొని కూడా తీసుకోవట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఇచ్చి వెళుతున్నాం ఇన్వాట్లో. ఈ పెద్ద ఎత్తున అంటే ఈ గత 15-20 సంవత్సరాలలో కొన్ని వేల కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వానికి రాకుండా అక్రమంగా మైనింగ్ చేశారు. కాబట్టి ఆ బినామీల మీద లోతైన విచారణ జరిపించి అక్రమ క్వారీల మీద చర్య తీసుకోవాలి. ఈ క్వారీలలో సంవత్సరానికి ఒకరు ఇద్దరు చనిపోతున్నారు. వాటిని కూడా వీళ్ళకున్న అధికార పార్టీల నాయకుల హస్తాలతోటి కేసులను కూడా నీరు కారుస్తున్నారు. ఎంత గిరిజన గ్రామాలు 170లో ఉంది, ఈ 4 రాష్ట్రాలకు మధ్యలో ఇది బోర్డర్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దాని మీద లోతైన విచారణ జరిపించి వేల కోట్ల సంపద దోచుకుంటున్న ఆ 10 మంది బడాబాబుల భాగవతం బయటపెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.